నెల్లూరు వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ గాయకులు కేజే జయశ్వాస్ గారి జన్మదిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వారి మధుర గీతాలతో మనల్ని అందరినీ అలరించారు వారి స్వరం, భాస్వరం. మరి ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలను, అదేవిధంగా వారి చిత్రాల్లోని మధుర గీతాలను ఈరోజు మనం వినబోతున్నాం. ఈ సందర్భంగా మన స్టూడియోకి డాక్టర్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా ప్రముఖ సింగర్ ఇందుశేఖర్ గారు మన ముందున్నారు. వారితో మాట్లాడి ఆయన జీవిత విశేషాలని, వారి పాటల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం కృష్ణమోహన్ గారు. నమస్తే ఇందుశేఖర్ గారు. ఈరోజు ప్రముఖ గాయకులు కేజే యేసుదాస్ గారి జన్మదినం. మరి ఈ సందర్భంగా వారి గురించి సమగ్రంగా మన యాక్ట్ ప్రేక్షకులకి తెలియజేద్దాం. ముఖ్యంగా చెప్పండి వారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి. కుటుంబ నేపథ్యం గురించి చెప్పుకోవాలంటే మొత్తం 7 మంది సంతానంలో 2వ సంతానంగా జయసుదాస్ గారు పుట్టడం జరిగింది. కట్టసరి జోసఫ్ యేసుదాస్ పూర్తి పేరు. కేజే యేసుదాస్. ఈ జోసఫ్ అనేది వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి వచ్చిన ట్యాగ్ లాగ్ అనమాట. తండ్రి గారి పేరు అగస్టిన్ జోసఫ్, తల్లిగారి పేరు ఎలిజబెత్ జోసఫ్. సో కట్టసరి అనేది ఇంటి పేరు, జోసఫ్ అనేది తండ్రి గారి ద్వారా వచ్చింది. ఈయన అసలు పేరు యేసుదాసు. 10/1/1940 ఆయన జన్మదినము. కొచ్చిన్, కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్లో వీరు జన్మించడం జరిగింది. జన్మత తండ్రి గారు కూడా ఒక మ్యూజిషియను ప్లస్ స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వల్ల మలయాళంలో జన్మత జన్మత ఆ అలవాట్లు, ఆ జీన్స్ అనుకోండి, అది ఆటోమేటిక్గా జయసుదాస్ గారికి రావడం సంక్రమించింది. సో ఎప్పుడైతే తండ్రి గారిని చూస్తూ పెరిగారో, ఆయన స్టేజ్ ఆర్టిస్ట్గా కానివ్వండి అలాగే మ్యూజిషియన్గా కానివ్వండి చూస్తూ పెరిగారు, ఆటోమేటిక్గా చిన్నతనం నుంచి కూడా ఈయనకి సంగీతం పట్ల అభిలాష రావడం, అలాగే మొదటి సంతానం లేడీ అయినందువల్ల కూడా అడ్వాంటేజ్ ఉన్నట్టు, ఎందుకంటే లాటిన్ క్యాథలిక్ క్రిస్టియన్ దీంట్లో జన్మించారు సంప్రదాయ కుటుంబం కాబట్టి ఆటోమేటిక్గా ఈయన కుటుంబ బాధ్యతలు స్వీకరించడం కానివ్వండి ఆ సంగీత నేపథ్యం అంతా ఈయనకి సంక్రమించింది. దానివల్ల 7 మంది సంతానం ఉన్నప్పటికి కూడా దంపతులకు మొత్తం యేసుదాస్ గారి దీని ద్వారానే వాళ్ళకి సంగీతపరంగా మంచి పేరు ప్రతిష్టలు రావడం కూడా కుటుంబానికి వచ్చింది. మరి ఆయన సంగీత అభ్యాసం ఎలా జరిగింది? సంగీత అభ్యాసం అంటే అందరూ ఎదుర్కొన్నట్టుగానే కుల వివక్షను కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. ఆర్ఎల్వి మ్యూజిక్ అకాడమీలో మొదట ఈయన ప్రస్థానాన్ని ప్రారంభించారు, విద్యాభ్యాసాన్ని. సో అక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా లాటిన్ క్యాథలిక్ క్రిస్టియన్ అయినందువల్ల ఆటోమేటిక్గా అక్కడ కొంత అవహేళన ఎదుర్కోవడం జరిగింది. నువ్వు క్రిస్టియన్వి కదా, నువ్వు ఈ కర్ణాటక సంగీతం నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమవుతుందని చెప్పి ఆ పిల్లల నుంచి సహజంగా వచ్చిన వ్యతిరేకతని తట్టుకొని పట్టుదలగా ఆయన దాన్ని సాధించి మొత్తం ఆ మ్యూజిక్ అకాడమీలోనే కోర్సు పూర్తి అయ్యేటప్పటికీ 1 స్టూడెంట్గా కూడా నిలబడడం జరిగింది. సో ఇన్ని అవహేళనలు, ఇన్ని అవమానాలు, ఇంత ప్రొటెస్టును కూడా ఆయన తట్టుకొని సక్సెస్ఫుల్గా ఆ కోర్సుని, గానభూషణం అనే కోర్సుని పూర్తి చేసుకొని ఈయన బయటకు రావడం జరిగింది. మరి యేసుదాస్ గారికి సంగీత గురువులు ఎవరు? సంగీత గురువులు అంటే మొదట ఇందా చెప్పుకున్నట్టుగా మ్యూజిక్ అకాడమీతో ఆయనకి స్టార్ట్ అయింది. భాగవతార్ గారు మొదటి గురువుగా ఉన్నారు. వారి వద్ద కొద్దికాలం శిక్షణ తీసుకున్న తర్వాత ఆర్థిక కారణాలు కానివ్వండి, తండ్రి గారి అనారోగ్య కారణాలు కానివ్వండి, కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడడం వల్ల కానివ్వండి, చాలా వ్యక్తిగత కారణాల వల్ల ఈయన సంగీత విద్యాభ్యాసం అనేది ముందుకు పోలేదు. ఫైనల్గా ఈ కుటుంబ తండ్రి గారు అనారోగ్య కారణాలతో మరణించిన తర్వాత తల్లిగారి ప్రోత్సాహం, సోదరుల ప్రోత్సాహంతో వైద్యనాథన్ అనే ఆయన దగ్గర దీన్ని మళ్ళా కంటిన్యూ చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ సంగీతానికి సంబంధించిన కోర్సు మొత్తాన్ని పూర్తి చేయడం జరిగింది. కానీ ఈ ఇంది మిడిల్ దీంట్లో తండ్రి గారు అనారోగ్యం నుంచి మొదట విద్యాభ్యాసం దగ్గర నుంచి చివరికి వచ్చేటికి చాలా కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. అయినా కూడా
పట్టుదలతో మొత్తం ఆ కర్ణాటక సంగీతానికి సంబంధించిన మొత్తం అభ్యాసాన్ని పూర్తి చేసి సక్సెస్ఫుల్ మ్యూజిషియన్గా ఆయన మన ముందు నిలబడడం జరిగింది. మీరు చెప్తే నాకు గుర్తొచ్చింది, ఆయన 17 ఏళ్ల వయసులోనే కేరళ రాష్ట్రంలో ఈ శాస్త్రీయ సంగీతంలో రాష్ట్ర స్థాయిలో వచ్చిన పోటీల్లో మొట్టమొదటి స్థానాన్ని సాధించారు. ఎంతోమంది పోటీ పడిన రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్లో ఆయన నెంబర్ 1గా వచ్చి ప్రథమ స్థానంలో ఇది ఈవెంట్ని గెలవడం జరిగింది. కాంపిటీషన్ అంటారు, అంటే మనం ఏమంటారు అంటే పువ్వు పుట్టగానే పరిమళించిన తీరుగా ఆయన 17 ఏళ్ల వయసులోనే ఆ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయనలో ఆ ఇది ఉంది, ఆ జిజ్ఞాస కానీ స్పార్క్ అనేది ఆ చిన్నతనంలోనే జరిగింది. మరి తర్వాత ఆయన ఈ మ్యూజిక్ని ఒక వృత్తిగా చేసుకొని దాంట్లో ఎంతో డెవలప్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళ అమ్మగారి సూచన మేరకు ఆయన మద్రాసు వెళ్ళారు, ఇది సినిమా అవకాశాల కోసం. ఆ సినిమా అవకాశాలకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆయన వీధుల్లో, అంటే ఆయనకి అప్పుడు ఏమి పేదవాడే కదా, ఆయనకి ఏమి వెహికల్స్ ఏమి ఉండవు, కనీసం సైకిల్ కూడా లేదు. ఆ సందర్భంలో ఆయన అన్ని స్టూడియోలకి కాలినడకను తిరిగి అందరి సంగీత మాస్టర్ని, సంగీత దర్శకుల్ని ఆయన కలవడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఎంతమందిని కలిసినా కూడా ప్రయత్నాలు చేసినా కూడా ఆయనకి అవకాశాలు రాలేదు. ఎవరో ఒకరిద్దరు ఆయనకి అవకాశాలు ఇద్దామని ఆయన వాయిస్ టెస్ట్ చేస్తే ఆ వాయిస్ అసలు మీ వాయిసే పనికిరాదు, సినిమాలకి రికార్డింగ్ పనికిరాదని. ఘంటసాల గారికి అనుభవం ఎదురైందో సేమ్, హెచ్ఎంవి వాళ్ళు రికార్డ్ చేస్తూ నీ వాయిస్ పనికిరాదు పాటలకు అని చెప్పి హెచ్ఎంవి వాళ్ళు రిజెక్ట్ చేసినట్టు ఆల్ ఇండియా రేడియో తిరువనంతపురం వాళ్ళు ఈయన కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అలా రిజెక్ట్ చేసి నీ వాయిసే అసలు పనికిరాదు, నీ గాత్రం పనికిరాదు అని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇన్ని సెట్ బ్యాక్స్ తట్టుకుంటూ సినిమా అవకాశాల కోసం చెన్నైలో అదే ఎక్కే గడప దిగే గడపగా చేస్తూ అన్నీ చేస్తున్న తరుణంలో ఫైనల్గా ఎక్కడ ఆయన నిరాశ చెందలేదు. అమితాబ్ బచ్చన్ గారు ఆయన వాయిస్ కూడా పనికిరాదు అన్నారు అప్పట్లో, సినిమాలకు నీ వాయిస్ పనికిరాదు, అసలు నీ రూపం పనికిరాదు అని అన్నారు. అంటే ముందు ఈ విధంగా తిరస్కరిస్తే వాళ్ళు సూపర్ స్టార్స్ అవుతారేమో, అదొక సెంటిమెంట్ లాగు. ఇప్పుడు ముగ్గురు కనబడుతున్నారు, ఘంటసాల గారు, అమితాబ్ బచ్చన్ గారు, జయదాస్ గారు, వీళ్ళంతా వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళు స్టార్టింగ్లో పీక్ వెళ్ళిన వాళ్ళు తారాస్థాయికి వెళ్ళారు. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఆయన వాళ్ళు ఇప్పుడు తిరస్కరించారు మీ వాయిస్ పనికిరాదు అన్నప్పుడు ఆయన మద్రాసులోనే కచేరీలు చేస్తూ మళ్ళీ ప్రయత్నాలు వదల్లా, ఏది సినిమాలో రాణించాలనే తపన, అంటే బాగా గట్టి పట్టుదలతో ఉన్నాడు. కుటుంబ నేపథ్యం కూడా మొత్తం ఆర్థిక భారం అంతా ఆయన మీద ఉంది, మొత్తం కుటుంబాన్ని మోయాల్సిన పరిస్థితుల్లో ఆయన పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తున్న టైంలో నవంబర్ 14, 1961లో మొట్టమొదటి అవకాశము యాంటోన్ అనే దర్శకులు గారు ఇచ్చారు. ఫస్ట్ పాట రికార్డింగ్ ఆయన జీవితంలో ఆ రోజు 1961 నవంబర్ 14వ తేదీ ఆయన జీవితంలో మర్చిపోలేని రోజు. అది ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ అది ఫస్ట్ పాట రికార్డింగ్. ఇంకో చిన్న విషయం ఉంది దీనికి, దీనికి ఏంటంటే ఈ పాట రికార్డింగ్కి మీరు చెప్పిన సినిమా 1961లో ఆయన ఫస్ట్ సినిమా. అవును. కాకపోతే అంతకుముందే ఆయన అటెన్షన్ పిన్ని అటెన్షన్ అనే ఒక మలయాళ సినిమాలో ఆయన పాట పాడున్నాడు, కానీ అది సినిమా ఆ సినిమా 1962లో రిలీజ్ అయింది. అందువలన ఈయన మీరు చెప్పిన ఆ పాట ఫస్ట్ పాటగా మనం గణించు. ఉదాహరణకి చిరంజీవి గారు ఆయన ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు, ఆయన రిలీజ్ అయిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు, రెండో సినిమా ప్రాణం ఖరీదు, కానీ రిలీజ్ అయింది మొదటి సినిమా ప్రాణం ఖరీదు. కాబట్టి చిరంజీవి తీసుకుంటారు అట్లాగే ఏది రిలీజ్ అయితే అన్నారో అట్లాగే మీరు చెప్పినది 1961లో ఎల్కే ఆంటోనీ గారి డైరెక్షన్లో వచ్చిన ఆ పాట సినిమా 1961లో రిలీజ్ అయింది. మొదట అవకాశం ఇచ్చింది ఆంటోనీ గారు ఆయనకి, ఫస్ట్ రికార్డింగ్ ఆయన దర్శకత్వంలో వచ్చిన పాట, జాతి భేదం మత ద్వేషం అనే పాటతో ఆయన ఫస్ట్ రికార్డింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించారు, సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత ఇంకా అది మనకు తెలిసింది అప్రతిహతంగా కొనసాగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే 1961 నుంచి 2021 60 సంవత్సరాలు ఆయన పాటకి షష్ఠపూర్తి చేసుకున్నారు జీవితానికి. పాటకి షష్ఠపూర్తి 61, 21కి గత 21 సంవత్సరంలో ఆయన షష్ఠపూర్తి చేసుకున్నారు. పాటకి షష్ఠపూర్తి, మరి పాట గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి మన ఇందుశేఖర్ గారు ఒక చక్కని పాటని ఆయన మనకి వినిపిస్తారు. మరి తెలుగుకు తీసుకున్న మలయాళం ఎన్నో పాటలు పాడారు ఆయన, తెలుగులో మనకి మంచి ఫేమ్ అయిన పాట అంతులేని కథ, బాలచంద్ర గారి బాలచంద్ర డైరెక్షన్ లో జయప్రదా, ఇప్పటికీ కూడా ఆ పాట ప్రజాదరణ పొందిన పాట. ఒకసారి దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి,
ఇక ఊరేల సొంత ఇల్లేల ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెల ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. అద్భుతమైన పాట. ఈ ఒక్క పాటతో చెప్పచ్చు కుంజన్ వేలు భాగవతార్ గారు పడిన కష్టము, చంబై వైద్యనాథన్ గారు తర్వాత ఆయన్ని తీర్చిదిద్దిన ఇది. ఇప్పుడు సారు పాడిన పాట వింటుంటే గురువులు ఎంత కష్టపడ్డారు ఒక శిష్యుని తయారు చేయడానికి అనేది మనకు కళ ముందు కట్టినట్టుగా కనపడుతున్నది. తర్వాత మనకి తెలుగులో అంటే ఆయన కొంతకాలం తర్వాత తెలుగులో పాడారు, ఇటువంటి మంచి పాట పాడారు. అసలు మలయాళంలో ఆయన ఫస్ట్ పాట, ఆయనకు బ్రేక్ ఇచ్చిన పాట ఏంటది? భార్య అనే సినిమాతో ఆయనకి మంచి సూపర్ హిట్ సినిమా అంటే, ఎక్కడైనా ఒక గాయకుడికి ఒక బ్రేక్ రావాలి, అదే ఆయనకి భార్య అనే తమిళ మలయాళం సినిమా సూపర్ హిట్ సినిమా. అక్కడి నుంచి ఆయనకి మంచి బ్రేక్ వచ్చింది. ఇంకా గాయకుడుగా ఆయన ఒక భాష కాదు, మలయాళంతో మొదలుపెట్టి తెలుగు, కన్నడ, తమిళ్, తర్వాత తుళు, ఒడియా, బెంగాలీ, ఇట్టా దేశ భాషల్లో 9 లాంగ్వేజెస్లో పాడారు. భారతీయ భాషల్లో ఇలా కాకుండా ఇంట గెలిచి రచ్చగలవాలి విదేశాల్లో కూడా గెలిచిన సంఘటన. అరబిక్, లాటిను, అలాగే ఇంగ్లీషు, ఇట్టా రష్యన్ భాషలు ఇన్నిట్లో కూడా ఇతను అంటే మొత్తం అదొక 13 భాషల్లో ఇతను రాణించాడు. అంటే మలయాళంలో మొదలుపెట్టి ఇందాక చెప్పినట్టుగా 1960 నవంబర్ 14 మొదలైన ప్రస్థానం 13 భాషలకు విస్తరించి అప్రతిహతంగా ఆయన సినీ ప్రయాణాన్ని కొనసాగించింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 61 మొదలుపెట్టిన ప్రస్థానం 65 వచ్చేటికి యుఎస్ఎస్ఆర్, అప్పట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, వీళ్ళు ఈయన ప్రతిభను గుర్తించి వాళ్ళ దేశానికి పిలిపించుకొని ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా భారతదేశం నుంచి అన్ని సోవియట్ రష్యా దేశాలు ఆయన పర్యటించి మన భారతదేశ కీర్తిని కూడా రష్యా దాకా విస్తరించారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి అఫీషియల్ ఆహ్వానం మీద వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. అతి తక్కువ కాలం 4 ఇయర్స్లోనే అంతే. ఆయన సింగర్ గా ప్రవేశం చేసిన 4 సంవత్సరాలకే సోవియట్ ఆహ్వానం అందుకోవడం, వాళ్ళ దేశంలో పాట పాడించుంటే చాలా గొప్ప ఆయనలో ఉన్న ఆ విద్వత్తుని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. మరి అంతేకాకుండా ఆయన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ని అంటే 1970 ఒక అంటే యంగ్ ఆ ఏజ్లోనే ఆయనకి సంగీత అకాడమీ, కేరళ సంగీత అకాడమీకి అతి చిన్న వయసులో హెడ్గా నియమించడం కూడా జరిగింది. అది కూడా ఒక రికార్డ్. అది కూడా ఎందుకంటే 1940 ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుకున్నాను, 10/1/1940 70 అంటే జస్ట్ 30 ఇయర్స్కి ఆయన్ని అంత పెద్ద పోస్ట్లో హెడ్గా నియమించడం అనేది, నామినేట్ చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది చిన్న వయసులో ఆయన అందుకున్న పెద్ద పురస్కారం. మీరు ఇందాక చెప్పినట్లుగా హిందీలో కూడా ఆయన చాలా చక్కగా పాట పాడారు. మరి అందులో ఒక మంచి హిట్ సాంగ్ అని మన చిచ్చోర్ నుంచి ఒక పాట. గురు తెరగా ఉబడ ప్యార మేతో గయ మారా అఖియ హారే, గురు తెరగా ఉబడ ప్యార మేతో గయ మారా అఖియ హారే, ఉస్ తెర రూపు తెర సారా చంద్రమజువారా ఆరాజవారే ఆరాజవారే, గురు తెరగా ఉబడ ప్యార మేతో గయ మారా అఖియ హారే అఖియ హారే. వావ్, ఈ పాట ఇప్పటికి కూడా, ఇప్పుడో ఆయన కెరీర్ స్టార్టింగ్లో పాడిన పాట, ఇప్పటికి కూడా ఆ పాట వింటే మొన్న విన్నట్టే మొన్నటి హిట్స్ లాగే అనిపిస్తుంది మనకి. అంత అద్భుతంగా ఆ పాట ఉంది. మరి వారి వివాహము, వారి సంతానం గురించి చెప్పండి సార్. ఇందాక చెప్పుకున్నట్టుగా 1970 ఆయన కేరళ సంగీత నాటక అకాడమీకి ఎప్పుడైతే హెడ్గా అతి చిన్న వయసులో నామినేట్ అయినా అనుకున్నామో అదే సంవత్సరం 1/2/1970 ప్రభా యశ్దాస్ గారితో వారి వివాహం జరగడం జరిగింది. ఫిబ్రవరి 1, 1970 అంటే ఆ పురస్కారం అందుకుంది. ఇది రెండు శుభకార్యాలు 70 జరిగాయి ఆయనకి. సో ముగ్గురు సంతానం వీళ్ళకి. రెండవ సంతానం మనకు తెలిసింది విజయ్ యశ్దాస్ గారు, ఈయనతో పాటుగా కూడా పాటలు పాడడం, మంచి ప్రముఖ నేపథ్య గాయకుడు కూడా. అంటే తండ్రి వారసత్వం మళ్ళీ ఈయనకు వచ్చింది. 3వ జనరేషన్, 1st జనరేషన్ అగస్టిన్ జోసఫ్ గారు, 2 యేసుదాస్ గారు.
మూడు విజయదాస్ రూపంలో వచ్చింది. విజయదాస్ 1979 జననం, 70 మొదటి సంతానం వినయ్, 81 విశాల్, ముగ్గురు అబ్బాయిలు. రెండో అతను ఈయనకి వారసుడుగా ఇప్పుడు మంచి మంచి ఫేమ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన తండ్రి పేరు బాగా నిలబెడుతున్నాడు, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు విజయ్ దేవదాస్. కేరళ గవర్నమెంట్ నుంచి కూడా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్గా కూడా విజయ్ యేసుదాస్కి కూడా అవార్డు రావడం కూడా జరిగింది ఆల్రెడీ వచ్చేసింది. మరి ఆ తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమకి వస్తే మోహన్ బాబు గారి సినిమాల్లో ఆయన చాలా పాటలు పాడినారు. కనీసం మోహన్ బాబు గారి సినిమా అంటే మినిమం ఒక పాట జయసాగర్ పాట కంపల్సరీగా ఉంటుంది, వీలైతే రెండు మూడు కూడా ఉండొచ్చు. అది దైవ సంబంధం వాళ్ళిద్దరికి, ఆ అనుబంధం అనేది మీరు ఇందా చెప్పినట్టుగా మోహన్ బాబు గారితో 1982 గృహప్రవేశం సినిమా అంటే ప్రభాకర్ రెడ్డి గారు నిర్మించిన గృహప్రవేశం సినిమాతో వీళ్ళిద్దరి అనుబంధం మొదట స్టార్ట్. రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే పండుగ సరదాల సంతోషం ఆనందమే మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. ఇక్కడ తమాషా ఏంటంటే అంతకుముందు రజనీకాంత్ పడ్డాడు బ్రదర్ మొదట సార్ పాడిన వీధి ఒకటి దేవుడు రజనీకాంత్ ఒకటి. ఇక్కడ మళ్ళీ మోహన్ బాబుకి జయసుదాస్ పాడారు. కట్ చేస్తే జయసుదాస్ ఎలా పాడాడు వీళ్ళిద్దరికి, వీళ్ళిద్దరు కూడా రజనీకాంత్ మోహన్ బాబు మంచి ఫ్రెండ్స్, అక్కడ ఒక చిన్న లింక్ అండి. అవునవును. మరి ఆ గృహప్రవేశం సినిమాలో దారి చూపిన దేవత మొదట వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి కాంబినేషన్ లో వచ్చిన మన ఇందుశేఖర్ గారు ఆ పాట వినిపిస్తారు. మీరు అన్నట్టుగా అద్భుతమైన పాట అప్పట్లో గృహప్రవేశం. ఈ సినిమా ఈ పాట కోసమే సినిమాకి వెళ్ళేవాళ్ళని చెప్తూ ఉండేవాళ్ళు. అది చాలా చక్కటి పాట. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. చాలా చక్కని పాట. అప్పట్లో నాకు తెలిసి అంతులేని కథ కంటే కూడా జయసుదాస్కి తెలుగులో ఈ పాటతో మంచి గుర్తింపు వచ్చింది. ది సేమ్ టైం మోహన్ బాబు ఆ సినిమాలో కొద్ది విలనిజం ఉండి తర్వాత రియలైజ్ అయ్యి భార్య జయసుధ ఆ విషయంలో కాపుల విషయంలో ఆయన కొద్దిగా విలనిజంగా ఉండడం మళ్ళీ రియలైజ్ అయ్యి జయసుతో ఆ పాట పాడడం, అది మన నటుడు ప్రభాకర్ రెడ్డి గారి కథ, ఆయన నిర్మాణంలో తయారైన ఆ సినిమా, అందులో మంచి పేరు వచ్చింది. మరి అదేవిధంగా మోహన్ బాబు గారితో చాలా సినిమాలు పాట పాడడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటే మీరు అన్నట్లుగా ఈ సర్కిల్లో ఏది మోహన్ బాబు గారి సినిమాలో చాలా పాడారు. అందులో అల్లుడు గారు ఒక సినిమా ఉంది, అల్లుడు యేసుదాస్ గారు ఇప్పటివరకు సోలోస్ చూశారు, యేసుదాస్ గారు డ్యూయెట్ కూడా పాడతారంటే పాడారు, నిరూపించుకున్నాడు డ్యూయెట్లు కూడా పాడగలను అని చెప్పి. ఎందుకంటే శాస్త్రీయ సంగీతం నేపథ్యంలో ఆ కర్ణాటక దీంట్లో వచ్చిన వాయిస్ అది, ఈయన డ్యూయెట్లు పాడగలరా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అన్న అనుమానాలు పట్టాపంచలు చేస్తూ అల్లుడు గారి సినిమాలో ముద్దబంది నవ్వులో మూగ భాషలు డ్యూయెట్ డ్యూయెట్ పాట రమ్యకృష్ణ ఆ పాట మీరు పాడండి చూద్దాం. ఇప్పటి వరకు మాటలే మాట్లాడుతుంది చేత పాట పాడిస్తావు పాడు. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ముద్దబంతి నవ్వులు మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులు మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా, ముద్దబంతి నవ్వులు మూగ భాషలు. ఇటువంటి డ్యూయెట్ పాడి కూడా ప్రేక్షకుల్ని
మెప్పించారు జయదాస్ గారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇందాక శేఖర్ పాడిన గృహప్రవేశం పాట మోహన్ బాబుకి ఒక హీరో కమ్ విలన్గా ఆ సినిమా టర్నింగ్ పాయింట్. అందులో జయదాస్ గారి పాట సూపర్ హిట్. కట్ చేస్తే మళ్ళీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఆయన సొంత సినిమా, మోహన్ బాబు గారి సొంత సినిమా అల్లుడు గారు. అందులో మీరు చెప్పిన ఈ డ్యూయట్ పాట అందులో ఉంది. ఒక సెంటిమెంట్గా అనుకుంటే అల్లుడు గారు సూపర్ హిట్ అయింది. నిజంగా ఆ సినిమా చూస్తే ఆయనకి అంటారు కదా జీవన్ మరణ సమస్య, ఆ సినిమా కానీ ఫ్లాప్ అయి ఉంటే మోహన్ బాబు గారు అవుట్ ఆర్థికంగా, హీరోగా అన్ని రకాల ఇబ్బంది ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చేది. అది రాఘవేంద్ర గారి చేతి మహిమ, ఆ సినిమా హిట్ కావడం, అందులో మళ్ళీ జయదాస్ గారి పాటతో అదొక చిన్న సెంటిమెంట్. మోహన్ బాబు అందులో రమ్యకృష్ణ మూగ క్యారెక్టర్, ఆమె కూడా అప్పటిదాకా రమ్యకృష్ణ కూడా ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అంటున్నారు, దీంతో గోడలు లెగ్ అయిపోయింది. ఆ విధంగా అల్లుడు గారి సినిమా ఇటు అందరికి మొత్తానికి మంచి సూపర్ హిట్ అయింది. అందులో మన జయదాస్ గారు ఆ చక్కని పాట పాడి మెప్పించడం అదొక సంతోషకరం. మరి ఆ విధంగా తర్వాత ఆయన సినిమా పాటల్లో చాలా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు ఆయన. ఆ రికార్డ్స్ కాస్త చెప్పండి. ఇప్పుడు అసలు బేసిక్గానే ఒక 50,000 సినిమా పాటలు పాడినట్టుగా మనకు అధికారికంగా అందుతున్న సమాచారం. అలాగే ఇంకా ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని భాషల్లో కలుపుకుంటే 100,000 రికార్డింగ్స్ దాటిపోయి ఉంటాయి. ఒక గాయకుడి జీవితంలో అదొక మరపురాని రికార్డు. ఇది కాకుండా ఇంకా చెప్పుకోదగ్గ రికార్డు ఏంటంటే, 4 దక్షిణాది భాషల్లో ఒకే రోజు చెన్నై ఏవిఎం స్టూడియోలో 16 పాటలు రికార్డ్ చేశారు. అది ఆయన జీవితంలో ఇంకొక రికార్డు. అంటే 4 భాషలు, దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో ఒకే రోజు ఏవిఎం స్టూడియో చెన్నైలో 16 పాటలు రికార్డ్ చేశారు. అలాగే అన్ని భాషల్లో ఒకే రోజు 11 పాటలు రికార్డ్ చేయడం కూడా ఆయన జీవితంలో పెద్ద రికార్డు. రికార్డు జనరల్గా మనం బాలు గారి గురించి చెప్తూ ఉంటాం, ఒకే రోజు 18 పాటలు రికార్డ్ చేశారు అలా అని. ఇది అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది జయదాస్ గారు లాగా 4 దక్షిణాది భాషల్లో ఆయన 16 పాటలు ఒకే రోజు అన్ని భాషల్లో 11 పాటలు రికార్డ్ చేయడం అనేది కూడా ఆయన కెరీర్లో పెద్ద మలుపతి, పెద్ద రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు దాకా మనం మోహన్ బాబు గారి గురించి, జయదాస్ గారి గురించి చెప్పుకున్నాము. మరి వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, పాటల అనుబంధం. మరి కేవలం ఒక్క మోహన్ బాబుకే కాదు, ఆయన సినీ ఫీల్డ్లో పాడింది, చాలామందికి పాడారు. అందులో మన పెద్ద హీరో అక్కినే నాగేశ్వరరావు గారికి ఆయన పాడిన పాట మేఘ సందేశం. ఈ మేఘ సందేశంలో మంచి పాటలు ఉన్నాయి, అందులో ఒక్క పాట. మేఘ సందేశంలో ఒక కళాఖండం ఆ సినిమా. అందులో జయదాస్ గారు పాడిన పాట నాగేశ్వరరావు అద్భుతమైన పాట. ప్రతి పాట ఒక కళాఖండం అది. ఎస్ అవును, అది మంచి పాట. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా, విరహమో దాహమో విడలేని మోహమో వినిపించు నా చెలికి మేఘ సందేశం, మేఘ సందేశం. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా. ఈ మేఘ సందేశం సినిమాలో అన్ని పాటలు మన జయదాస్ గారే పాడారు. ఆ పాడిన పాటలు చాలా అద్భుతంగా అవార్డ్స్ రివార్డ్స్ ఎన్నో వచ్చాయి. దానికి ముఖ్యంగా చెప్పాలంటే ఇది బాలు గారు పాడాల్సిన సందర్భం. కానీ ఆయన ఆ సందర్భంలో అమెరికాలో టూర్లో ఉండడం వలన ఇక్కడ మళ్ళీ ఆయన వచ్చి పాడి ఈ షూట్ చేయడానికి చాలా టైం పడుతుందని దాసరి గారు ఆయన సినిమాని, ఆ సినిమాలో మన జయదాస్ గారి చేత ఆ పాట పాడించడం లక్కీగా ఏదంట అంతా మన మంచికి అన్నట్లుగా ఆ అవకాశం జయదాస్ గారు రావడం ఆయన మంచి పిక్చర్గా చాలా, ఆ పిక్చర్ కూడా క్లాసికల్గా చాలా బాగుంటుంది. దానికి వర్గంగా అనుకుంటే జయదాస్ గారి పాటే కరెక్ట్ అని తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది. అది ఆ పాట ఆయనకి ఒక మకుటాయి మాండంగా నిలిచింది. అసలు మేలిం రత్నం అంతే ఆ పాట. అదే ఆయనే పాడగలడండి. అసలు జయదాస్ పాట, ఆయన వాయిస్ అది ఎవరికి నభూతో నా భవిష్యత్ ఎవరికి రాదు. ఇంత గొప్ప మహానుభావుడు, యాప్ట్గా సరిపోయింది. దైవ నిర్ణయం, దైవ నిర్ణయం. ఏదో మనం పలా హమ్ చేసుకోవడం, ఆయన గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ వల్ల. ఏసీఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి మనకు చెప్తే
మీరు అన్నట్టుగా ఇందాక ఈయన పాటలు జేసుదాస్ గారు పాడడం వలన మేఘసందనానికి అవార్డులు వచ్చాయి. మరి జేసుదాస్ గారికి ఎన్నో అవార్డులు వచ్చింటాయి, పురస్కారాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, వాటి గురించి చెప్పండి. దాదాపు 5 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, అంటే ఈ 4 దక్షిణాది రాష్ట్రాలు ప్లస్ బెంగాల్, ఈ 5 రాష్ట్రాల నుంచి బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా 43 సార్లు ఆయన అవార్డు అందుకున్నారు. 43 సార్లు దీనికి అదనంగా జాతీయ స్థాయిలో 8 సార్లు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా అవార్డు అందుకున్నారు. మళ్ళీ నేషనల్ అవార్డ్స్ 43 సార్లు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి గుర్తింపు, 8 సార్లు జాతీయ స్థాయిలో గుర్తింపు. ఇంకా చెప్పుకోవాలంటే ఇందాక అన్నట్టుగా ఆయన 1940 జన్మించారు. 30 ఏళ్ల వయసులోనే ఆయన కేరళ నాటక సంగీత నాటక అకాడమీకి హెడ్ అయిపోయినారు. కరెక్ట్గా 35 ఏళ్ల వయసుకి ఆయనకు పద్మశ్రీ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయన అంటే ఇంకా ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుంచి సోవియట్ యూనియన్ గవర్నమెంట్ రికగ్నిషన్ కానివ్వండి, కేరళ గవర్నమెంట్ ఇచ్చిన రికగ్నిషన్ కానివ్వండి, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 35 ఏళ్ల వయసుకి ఆయన పద్మశ్రీ అవార్డుని 1975 తీసుకోవడం జరిగింది. అంటే 40-75 అంటే 35 సంవత్సరాల వయసులో వచ్చింది. నెక్స్ట్ 2002 ఆయనకి పద్మభూషణ్ రావడం, 2017 పద్మవిభూషణుడుగా, అంటే కంట్రీలోనే సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పౌర ఇది. అది 2017 కల్లా ఆయన పద్మవిభూషణుడిగా కూడా మన ముందు నిలవడం జరిగింది. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రతిసారి ఆయన విద్వత్తుని గుర్తించి, ఆయనలో ఉన్న సంగీత జ్ఞానాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు ఆయనకి సముచిత రీతిలో ఆయన్ని గౌరవిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ మూడు అవార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి అందించుకోవడం అంటే చిన్న పరిగణన, చాలా గొప్ప విషయం. ఏదో పద్మశ్రీ రాగానే చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అలాంటిది టోటల్ కేంద్ర ప్రభుత్వం నుంచి 35 ఏళ్ల వయసులో ఫస్ట్ రికగ్నిషన్, మళ్ళీ 2002 సెకండ్, 17 మళ్ళీ 3వసారి. ఇంత గొప్ప వ్యక్తికి మరి ప్రాథమిక స్థాయిలో అంటే నేర్చుకునేటప్పుడు కుల వివక్ష ఎదురవడం అనేది, అంటే ఒక రాయిని శిల్పిగా మలచడానికి బహుశా ఇవన్నీ ఉపయోగపడి ఉంటాయి. ఇవన్నీ అయితేనే ఆయన ఆ స్టేజ్కి వచ్చింటాడు, ఆ రాయి శిల్పంగా మారి. ఇవన్నీ తట్టుకోవాలి, తట్టుకోవాలి అంటే మన యంగ్ జనరేషన్కి జేసుదాస్ గారి జీవితం నుంచి మనం తీసుకోవాల్సిన స్పిరిట్ ఏంటంటే, ఏ స్టేజ్లో కూడా కుటుంబ భారం మొత్తం పడింది, తండ్రి అనారోగ్య కారణాలు, ఆర్థిక సమస్యలు, ఒక తట్టు కుల వివక్ష, క్రిస్టియన్ కాబట్టి నువ్వు ఇది నేర్చుకోవడం ఏందని చెప్పి ఇన్ని ఆల్ ఇండియా రేడియో వాళ్ళు తిరస్కరించడము, ప్రతి దగ్గర ఎదురు దెబ్బలు, అవకాశాలు ఇవ్వకపోవడము, ఇవ్వకపోవడం, ఇన్ని ఆటుపోటని తట్టుకుని అతను జీవితంలో పైకి వచ్చాయంటే నేటి యువతరానికి దీన్ని మనం స్ఫూర్తిగా, చిన్న విషయాలకు కూడా ఈరోజు భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి ఇంత కష్టాలు అనుభవించి ఈరోజు అత్యున్నత జీవితాలు తన గుణపాఠాలు, గుణపాఠాలు రకరకాలుగా అది చెప్పాలి, చెప్పాలి. ఈ ఈ వ్యక్తి ఆ స్టేజ్కి వచ్చాడంటే ఎన్ని కష్టాలు ఉంటారు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషను గట్టిగా ఉండాలి, ఇదంతా కలిస్తేనే ఒక బిల్డింగ్ మనకు తయారవుతుంది. అలాగే ఒక వ్యక్తి ఒక స్థాయికి వచ్చాడంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఎన్ని, వాళ్ళందరూ పుట్టుకతో కోటీశ్వరులు కాదు, పెద్ద పెద్ద గొప్పవాళ్ళు కాదు, ఏదో చిన్న చిన్న కుటుంబం, చెప్పులు లేకుండా చెన్నైలో తిరిగిన సందర్భాలు, సరైన టైంకి భోజనం ఉండదు. ఒకరోజు ఆకలితో మోహన్ బాబు గారు చాలాసార్లు చెప్పారు, ఆకలితో నేను బాలసుబ్రహ్మణ్యం మంచినీళ్ళు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయని చెప్పి చెప్పారు. మరి ఈయన జీవితం కూడా అలాగే గడిచింది, ఏం పూలపాన పేం కాదు ఆయన్ని. మరి ఆయన ఒక సినిమాలో మంచి పాట పాడినాడు, దొంగ పోలీస్ అనే సినిమాలో, అందులో పాట మీరు పాడాలి తప్పకుండా. జేసుదాస్ గారి డ్యూయట్స్ గురించి ఇందాక చెప్పుకున్నాము, మళ్ళీ ఇంకొక పాట పాడే అవకాశం ఇచ్చారు, మరోసారి ధన్యవాదాలు. డ్యూయట్స్లో కూడా మెలోడియస్గా వెళ్ళే డ్యూయట్స్, కొంచెం ఫాస్ట్ బీట్లో ఉండే డ్యూయట్స్, ఇందాక మనం పాడుకునేది కొంచెం మెలోడియస్గా వెళ్తుంటుంది. అలాగే ఫాస్ట్ బీట్లో కూడా ఆయన డ్యూయట్ పాడడం జరిగింది, అది మీ ద్వారా ప్రేక్షకుల ముందు ప్రయత్నం చేస్తాను. ఆ పూల రంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో నే పాడుకుంటానులే, రాగాలలో గిళ్ళలో
అనురాగాల వాకిళ్ళలో అంట ఫాస్ట్ బీట్గా వెళ్ళిపోతుంది ఆ పాట. అంటే జయదాస్ గారు స్లో మెలోడీసే కాదు ఫాస్ట్ బీట్ మెలోడీస్ కూడా మోహన్ బాబు కోసం డ్యూయెట్లు పాడున్నారు. ఇప్పుడు మీరు పాడిన పాట కూడా మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారితో పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ నెల్లూరు. తర్వాత శేఖర్ గారు ఇప్పుడు మనకి సార్ పాడారు, అది డ్యూయెట్ కావచ్చు. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కూడా చాలా సినిమాల్లో పాడున్నారు. అసలు బ్యాక్గ్రౌండ్ సాంగ్ అని కానీ మామూలు జనరల్గా మనకి ఏదో షారో సాంగ్స్, ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ అలా ఉంటాయి. అలాంటి సాంగ్స్ పాడాలి అని అంటే జయదాసే గుర్తొస్తారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ సాంగ్ మీకు తెలిసిన ఏ సినిమాలో పాట పాడండి. మీరు అన్నట్టు మంచి పాట గుర్తు చేశారు. బ్యాక్గ్రౌండ్ సాంగ్లో ఆయన అద్భుతమైన పాట పెద్దరికం సినిమాలో జగదు బాబు, ఎస్ జగపతి బాబు నటించిన పెద్దరికం సినిమాలో అద్భుతమైన పాట, మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్. ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం, ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం, పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికగసేనా ఆశలే రాలిపోయేనా, ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. చాలా అద్భుతమైన పాట. అలాగే ఆయన విక్రమ్ సినిమాలో కూడా నాగార్జున హీరో, నాగార్జున హీరోలో మొదటి సినిమా హీరోగా, ఎస్ ఎస్ విక్రమ్ సినిమాలో కూడా ఒక అద్భుతమైన పాట ఆయన పాడాడు. మీరు అన్నట్టుగా విక్రమ్ సినిమాలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది. ఓ కాలమా ఎడబాటు వేళ తరలవా, ప్రేమించుకుంటేనే రమా ఎద చేరువైనా దూరమా, ఓ కాలమా ఎడబాటు వేళ తరలవా, ప్రేమించుకుంటేనే రమా ఎద చేరువైనా దూరమా. ఇది కూడా ఒక అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ సార్. సార్ ఇప్పుడు మనకి బాలు గారు మన నెల్లూరీలు, మరి ఆయన అభిమానించే గాయకుడు జయదాస్, ఆయన ఒక రకంగా గురువులాగా చూస్తాడు. ఆయన ఒకే ఫీల్డ్లో ఉన్నా కూడా మనకు బయట నుంచి చూస్తే ఏమనిపిస్తుంది, వీడిద్దరు పెద్ద కాంపిటీటర్స్ ఏమో అని మనకు అనిపిస్తుంది. కానీ బాలు గారు ఆయన్ని ఒక ఒక గురుస్థానంలో చూస్తారు. సేమ్ ఫీల్డ్లో ఉన్నా కూడా ఆయన అంటే చాలా అభిమానము, ప్రేమ, వాత్సల్యం అన్నీ ఉన్నాయి బాలు గారికి జయదాస్ అంటే. మరి వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం గురించి కాస్త చెప్పండి. బాలుగారి మాటలు అన్నీ చెప్పాలంటే ఒక ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. బాలుగారే చెప్పారు స్వయంగా. వీళ్ళిద్దరూ కలిసి ప్యారిస్లో ఒక ప్రోగ్రాం చేశారు. ప్యారిస్లో ప్రోగ్రాం చేసేటప్పుడు మనకు తెలిసిందే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ప్యూర్ వెజిటేరియన్. సో ఈ ప్రోగ్రాంకి ఆయన శ్రీమతి గారితో వెళ్ళడం జరిగింది ప్యారిస్కి. అక్కడ సరైన ఆహార సదుపాయాలు ఉండవు కాబట్టి వీళ్ళు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేసేసుకున్నారు. బాలు గారు, వాళ్ళ శ్రీమతి ఈ ఎలక్ట్రిక్ కుక్కర్లు, దానికి కావాల్సిన వంట సామాగ్రి అన్నీ వాళ్ళు రెడీగా పెట్టేసుకున్నారు. జయదాస్ గారు ప్రోగ్రాంకి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ టైంలో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్కి, ఆ ఈవెంట్ మేనేజ్మెంట్కి చెప్పేసి వెళ్ళారంట, నాకు నాన్ వెజ్ ఐటమ్స్ రెడీ చేసి రూమ్లో పెట్టేసేయండి, నేను వచ్చి ప్రోగ్రామ్ అయిన తర్వాత తీసేసుకుంటానని చెప్పి ప్రోగ్రాంకి వెళ్ళిపోయినారు. వచ్చేసారు బాలు గారు ఇంకా వంట ప్రిపరేషన్లో పడిపోయినారు. జయదాస్ గారు లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాను పక్క పక్క రూములు. ఈయనకి ఎక్కడో తడుతోంది బాలు గారికి, అన్నగారికి ఫుడ్ వచ్చిందా లేదా, ఫుడ్ వచ్చిందా లేదా అని మనసులో ఎక్కడో పీకుతోంది. ఎస్ సిక్స్ సెన్స్. సరే ఈవెంట్ మేనేజర్కి ఫోన్ చేశాడు. వాడు నీళ్ళు నవ్వుతున్నాడంట, నేను వాళ్ళకి చెప్పాను వీళ్ళకి చెప్పాను వచ్చి ఉంటుంది అని చెప్పి కొంచెం డౌట్గా చెప్తున్నాడు. ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాడు ఎవరైనా వచ్చి తలుపు కొడుతున్నారా అని. ఎవరు బాయ్స్ వచ్చి తలుపు కొడుతున్నట్టు ఏమీ శబ్దాలు రావడంలా,
ఇంకా లాభం లేదని ఇంకా వీళ్ళు తయారు చేసుకున్న ప్రిపరేషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళిపోయి తలుపు కొడుతూ రూమ్ సర్వీస్ అని గట్టిగా అరిచాడు బాలు గారు. రూమ్ సర్వీస్ అని, రూమ్ సర్వీస్ అని, లేకపోతే తలుపు తీయడు కదా అని రూమ్ సర్వీస్ అని వచ్చాడు. జయదాస్ గారు తలుపు తీసి, ఏంది బాలు రూమ్ సర్వీస్ అని వస్తున్నావు, ఏం జరిగిందంటే అన్నగారు మీకు పొడ్డు వచ్చిందా అని, లేదు ఏదో పొరపాటు జరిగినట్టుంది, నేను మంచినీళ్ళు తాగేసి పడుకుని వేసాను అన్న. సరే మీకు అభ్యంతరం లేకపోతే ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు భార్య భర్త ఆయనకి ఆఫర్ చేయడం, ఆయన అది తీసుకుంటూ ఆల్మోస్ట్ బరస్ట్ అయిపోయినారంట. కళ్ళల్లోంచి అట్టే నీళ్లు కారిపోయినాయి. ఏంది అన్నగారంటే ఎన్నో ఆలయాల్లో ప్రోగ్రాంలు చేశాను, ఎన్నో ప్రసాదాలు నేను తీసుకున్నాను అన్ని ఆలయాల్లో, కానీ నువ్వు ఇచ్చిన ప్రసాదం మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. ఇంత గుర్తుపెట్టుకొని ఇంత అబ్జర్వ్ చేసి నేను తినలేదని ఒక డౌట్తో నువ్వు దీన్ని అంత తీసుకొచ్చారంటే మీ ఇద్దరు ఎంత అభిమానం నా మీద మీకు. అన్ని ప్రసాదాలు కదా నాకు ఈరోజు మీరు ఇచ్చిన ప్రసాదం మహా అద్భుతంగా అనిపిస్తున్నది. అంత క్లోజ్గా అంటే బయట కనిపించేదానికో ఇద్దరు కాంపిటీటర్స్ అనిపిస్తున్నా కూడా ఒక అన్నదమ్ముల అనుబంధాన్ని వాళ్ళిద్దరూ బాగా మెయింటైన్ చేశారు. బాలు గారికి అంతమంది తమ్ముళ్ళు ఉన్నా బాలు గారిని ఆయన ప్రథమ తమ్ముడుగా స్వీకరించారు. బాలు గారికి అంత అభిమానం, జయదాస్ జయదాస్ గారు అంటే అంత అభిమానం. లేకపోతే ఆయన పాటికి ఆయన తినేసి పడుకొని ఉండొచ్చు, ఎవరు అడగరు బాలు గారు పక్కన గురించి అన్నగారు చేశాను. ఆయనకి ఎందుకు అనుమానం, తిన్నారా లేదా అన్నగారు తిన్నారా లేదా అని డౌట్గా. మీరు ఈ సంఘటన చెప్తే నా ప్రత్యక్షంగా నేను చూసింది మన నెల్లూరులోనే, ఆయన త్యాగరాజోత్సవాలకి వచ్చారు. ఎవరు, బాలు గారి యొక్క ఆహ్వానం మేరకు యేసుదాస్ గారు ఒక ముఖ్య అతిథిగా మన నెల్లూరు టౌన్ హాల్లో జరిగిన కార్యక్రమానికి జయదాస్ గారు రావడం, ఆ రోజు ఆయన చూడడానికి వేలాది మంది మన టౌన్ హాల్కి వచ్చారు. నేను అందులో ఒకడిని, నేను చూస్తూ ఉన్నా. ఆయన ఆయన్ని ఎంత ఇదిగా గౌరవించారంటే భార్యాభర్తలు ఇద్దరు, బాలు గారు వారి శ్రీమతి ఇద్దరు జయదాస్ గారి కాళ్ళ మీద సాష్టాంగ నమస్కారం చేశారంటే అంతమంది ఆడియన్స్లో నిజంగా అది ఒక అద్భుతమైన దృశ్యం అనుకోవచ్చు. ఎందుకంటే ముందాక మనం అనుకున్నాం కాంపిటీటర్స్ వీళ్ళు అనుకున్నాం. అటువంటి వాళ్ళు ఒక తోటి గాయకుడికి ఆ విధంగా ఆయన సాష్టాంగ నమస్కారం చేశారంటే, ఇప్పుడు మీరు చెప్పిన ప్యారిస్ ఇష్యూ దీనికి లింక్ చేస్తే బాలు గారికి జయదాస్ గారు అంటే ఎంత ప్రేమో ఎంత అభిమానమో ఆ విషయాలు రెండు సంఘటనలు చేస్తే గుర్తొస్తుందన్నమాట. దీనికి ఇంకొంచెం వాల్యూ అడిషన్గా ఆ ప్రోగ్రాము ఇందా చెప్పాను, జయదాస్ గారి గురువు చెంబై వైద్యనాథన్ భాగవతార్ గారు ఈ త్యాగరాజోత్సవాలు బిగిన్ చేసిన మొట్టమొదటి సంవత్సరం ఈ చెంబై వైద్యనాథన్ భాగవతార్ గారు ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అంటే నెల్లూరులో జరిగిన మొట్టమొదటి త్యాగరాజోత్సవాల్లో శ్రీపతి పండితారాజుల సామూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు, తండ్రి గారి ఆధ్వర్యంలో జరిగిన దీంట్లో జయదాస్ గారి గురువు గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కరెక్ట్గా 50 సంవత్సరాలకి జయదాస్ గారు మళ్ళా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ విషయం బాలు గారి ద్వారా ఆ మెమెంటో తీసుకున్నప్పుడు తెలుసుకొని మా గురువు గారు పాడిన తర్వాత 50 సంవత్సరాలకి నాకు అవకాశం వచ్చిందా ఈ స్టేజ్ మీద పాడే అవకాశం అదే చెప్పి ఉప్పొంగిపోయినా అంట. మా గురువు గారు మొదలు పాడటము 50 సంవత్సరాలకైనా నాకు అంటే కనీసం ఇప్పుడైనా నాకు ఈ అవకాశం దక్కింది, మా గురువు గారు పాడిన స్టేజ్ మీద నేను పాడే అవకాశం అని చెప్పి ఆయన ఎంతో ఉప్పొంగిపోయినాయంట ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది. అది ఆయన సంస్కారం జయదాస్ గారు రూపాయి తీసుకోకుండా రెమ్యునరేషన్ తీసుకోకుండా వచ్చి బాలు గారి మీద గౌరవంతో ఆ ప్రోగ్రాంలో పాడి వెళ్ళారు ఆయన. ఆ విధంగా జయదాస్ గారికి నెల్లూరు, జయదాస్ గారికి బాలు గారితో, బాలు గారి నెల్లూరు అనుబంధం అన్నీ ఆ విధంగా నిజంగా ఆ స్టేజ్లో ఉండి వాళ్ళు అంతటి అభిమానాన్ని వాళ్ళు చూపించుకున్నారంటే నిజంగా ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవరి ఈగోస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఈగో వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. ఆయన చెప్పినట్టు నేను పాట పాడితే ప్రేక్షకులు ఎక్కువ చప్పట్టు కొట్టి, ఆయన పాడితే తక్కువ కొట్టి, లేదు ఆయనకి ఎక్కువ కొట్టి నాకు తక్కువ కొడితే లేనిపోయిన సమస్యలు వస్తాయి అనుకునే స్టేజ్లో ఇద్దరు అవి ఏమీ పట్టించుకోకుండా జాయింట్గా ప్రోగ్రాంలు చేశారంటే నిజంగా గొప్ప విషయం. మరి శేఖర్ గారు, మీరు అన్నట్టుగా మీ ఇందాక మనం మీరు మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వినిపించారు. ఎస్ ఎస్ అవును. మళ్ళీ సాంగ్స్లోకి వస్తే మోహన్ బాబు గారితో మోహన్ బాబు సినిమాలో అసెంబ్లీ రౌడీ, అసెంబ్లీ రోడ్ చాలా సూపర్ హిట్ సాంగ్ పాడారు అక్కడ. ఒక తెలుగుతనం ఉట్టిపడేలాగా మంచి సాంగ్ డ్యూయెట్ దివ్యభారతి మోహన్ బాబుపై చిత్రీకరించింది. సూపర్ హిట్ సాంగ్ అది, చాలా ప్రచారం పొందింది పాట. జనరల్గా అయితే బాలు గారు పాడతారు ఆ పాట. అవునండి. కానీ ఇంకా మోహన్ బాబు గారు జయదాస్ చేత అటువంటి పాట పాడించారంటే చాలా గొప్ప పాట. ఆ పాట ఒకసారి వినిపించండి. చక్కటి పాట అది. అందమైన వెన్నెలలోనా
అచ్చ తెలుగు పడుచువలే, మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమల, మనసు నిండా మరుల పండ పసిడి పల్లకి ఎక్కాల, రాగాల నవ్వాల శివరంజ నవ్వాల, గరిసగస గరిసగస గరిసగస, అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే. మరి మన జయశాస్ గారికి అందరికీ మన తెలుగు వారికి అయితే ఒక సింగర్గానే పరిచయం, కానీ ఆయన మలయాళంలో 10 సినిమాలు యాక్ట్ చేశారు, తమిళ్లో 2 సినిమాలు యాక్ట్ చేశారు. అంటే ఆయన నట జీవితంలో, అంటే ఆయన టోటల్ జీవితంలో నటుడిగా 12 సినిమాలు నటించినది. అంతేకాకుండా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా, దాదాపు 6 సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఆయన ఒక రికార్డింగ్ థియేటర్, తరంగిణి రికార్డింగ్ థియేటర్, స్టీరియోఫోనిక్, అప్పటి వరకు మనకి మోనోలో ఉన్న రికార్డింగ్ని స్టూడియోఫోనిక్ కేరళలో మొదటిసారి మలయాళంలో ఆయన పరిచయం చేశారు, చేశారు, స్టూడియో కట్టారు. తర్వాత మళ్ళీ ఆ స్టూడియోని చెన్నైకి షిఫ్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మలయాళంలో బడ్జెట్ చాలా తక్కువ, సినిమాలు మనకు ఒక పాటగా సినిమా బడ్జెట్తో ఒక సినిమా చేస్తారు. అటువంటి దగ్గర ఆయన ఒక స్టూడియో పెట్టి ఒక మంచి టెక్నాలజీ అక్కడ పరిచయం చేయడం అనేది గొప్ప విషయం. అంతేకాదండి, సమాజసేవ కూడా చాలా చేస్తున్నారు. మరి ఆ సమాజసేవ ఏం చేశారు కాస్త చెప్పండి సార్. 2009 సంవత్సరంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మ్యూజిక్ ఫర్ పీస్, శాంతి సంగీత యాత్ర అనే పేరుతో ఆయన ఒక మ్యూజిక్ ద్వారా ఉగ్రవాదాన్ని కూడా మనం నిర్మూలించవచ్చు, లేదా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన సంగీతాన్ని కూడా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో 2009లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన కార్యక్రమం అది. అంటే జనరల్గా ఈ మ్యూజిషియన్స్ వీళ్ళందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అనేది వాళ్ళ దాకా రాదు, ఇవన్నీ రాజకీయ నాయకులు, ఈ సోషల్ అవేర్నెస్ ఆర్గనైజేషన్స్ వీళ్ళే చేస్తుంటారు. కానీ జయసుదాస్ గారు మొదటిసారిగా ఒక సాహసోపేతమైన నిర్ణయం అనుకోవచ్చు, మ్యూజిక్ ఫర్ పీస్ అనేది శాంతి కోసం ఇది, సో శాంతి సంగీత యాత్ర అని చెప్పి తిరువనంతపురంలో దాన్ని స్టార్ట్ చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన వంతుగా సమాజానికి కూడా ఆయన సేవ చేయడం జరిగింది. అలాగే శేఖర్ గారు, ఇప్పుడు మనకి ఆయన ఇంకొక మంచి పాట ఆయన లైఫ్లో, మోహన్ బాబు గారికి ఒక బ్రహ్మ సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉందండి, ఆయన మీద చిత్రీకరించారు మోహన్ బాబు గారి మీద. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవాడు బ్రహ్మ ఒక్కడే పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన. ఆయన ఏ పాట పాడినా కూడా అద్భుతంగా అడిగింది, అది ట్యూనింగా లేకపోతే ఈయన గాత్రం వల్ల ఆ పాట అంత హిట్ అవుద్దో కాదు, కానీ ఇప్పుడు మీరు పాడిన పాటలన్నీ ఏ పాటలు ఎత్తుకున్నా కూడా అద్భుతంగా ఉంటాయి, చిన్నపిల్లలు కూడా ఆ పాట వినగానే గుర్తొస్తుంది. ఆయన వల్ల పాటకు అందం వచ్చింది తప్ప పదాల స్పష్టత కూడా ఆయన ఎంత చక్కగా పలుకుతారంటే, మలయాళి అయినప్పుడు కూడా తెలుగు అంత స్పష్టంగా ఉచ్చరిస్తారు. అన్ని భాషలు మీరు చెప్పారు, భారతీయ భాషలు 13 భాషల్లో ఆయన పాడారంటే నిజంగా అది గొప్ప విషయం కదా. మన బాలు గారు కూడా పాడారు, ఇప్పటికీ ఆయన లైవ్ షోలో, ఇప్పటికీ ఆయన లైవ్ షోలో పాడుతున్నారు. మొన్న కూడా మలయాళం ఛానల్లో ఆయన పాడుతుంటే అసలు ఎంత ఏమి అసలు వాయిస్లో అసలు అన్ని ఏళ్ళు వచ్చినా కూడా ఆ గాత్రానికి అసలు సరస్వతి కటాక్షం అది. 83 ఇప్పుడు ఏజ్ 83 ఏళ్ళలో కూడా ఆ గొంతులో ఆ మాధుర్యం కించెత్తు కూడా తగ్గలేదంటే అసలు మన స్వరాభి ఆయన కారణ జన్ముడు అండి, కారణ జన్ముడు. స్వరాభిషేకానికి కూడా మొన్నటి దాకా రెగ్యులర్ గా వచ్చి పార్టిసిపేట్ చేస్తుండే వాళ్ళు. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్. ఒక విషయం గుర్తొచ్చింది పాట అంటే, ఒక పాటలో జయసుదాస్ గారు,
వాళ్ళ అబ్బాయి ఏ విజయ్ దేశాస్, అదేవిధంగా వాళ్ళ మనవరాలు అమేష అని వీళ్ళ ముగ్గురు కలిసి ఒక పాట పాడారు. త్రీ జనరేషన్స్ కలిసి పాట పాడారు. అదృష్టం అందరికి రాదు. మనకి మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య ఇలా ముగ్గురు కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేశారు. ఈ సంగీత రంగంలో, ఈ పాటల రంగంలో జయదాసు, విజయ్ దేవదాసు మనవరాలు. విజయ్ దగ్గర నుంచి దాన్ని మళ్ళీ వారసత్వం కాబట్టి పాతది. నాలుగో ఇది ఫోర్త్ జనరేషన్. జయదాస్ గారికి తాడైతే వాళ్ళ నాన్నగారితో లెక్కేస్తే అది ఫోర్త్ జనరేషన్ దాకా వెళ్తున్నది. అంటే ఆ జీన్స్ అంటే ఆ భగవంతుడి అనుగ్రహం ఇంకా వెళ్తున్నది వాళ్ళ ఫ్యామిలీ మీద. మరి ఆయన జీవితంలో కొన్ని సర్ప్రైజ్ సంఘటనలు జరుగుంటాయి, అదేనా మీకు గుర్తుందా? ఇప్పుడు 83 సంవత్సరాల సుదీర్ఘ జీవితం, అలాగే దాదాపు ఇందాక అనుకున్నట్టుగా పాటకే షష్టి పూర్తి చేసిన మహానుభావుడు. సో డెఫినెట్గా అనుకోని ఊహించిన సంఘటనలు, ఇందాక నేను చెప్పుకున్నాం బాలుగారి ఇన్సిడెంటు, అలాగే అతని జీవితంలో ఇంకా సర్ప్రైజ్ ఇదేంటంటే 2003లో జరిగింది. 2003లో దుబాయ్లో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇండియన్ హై స్కూల్ది, ఇండియన్ హై స్కూల్ ప్రొమిసెస్లో ఆ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి ఇంకా దుబాయ్ అంటే తెలిసిందే కదా, అంతా కోటీశ్వర్లు, బిలియనీర్లు, మిలియనీర్లు వాళ్ళంతా హాజరయ్యన్నారు. ఈయన పర్ఫార్మెన్స్ చూసి ఎక్కడ ఆయన మెస్మరైజ్ అయిపోయినారో బీఆర్ శెట్టి, పెద్ద బిలియనీర్, కోటీశ్వరుడు, పారిశ్రామికవేత్త, చాలా ఇది, ఆయన చలించిపోయి ఈ పర్ఫార్మెన్స్కి అప్పటికప్పుడు అతను వాడుతున్న రోల్స్ రాయిస్ కార్ని ఇతను గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోయినాడండి. రోల్స్ రాయిస్ కార్ అంటే మీకు తెలుసు 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు విలువ చేసే, అంటే వాళ్ళు వాడంటే హై ఎండ్ వాడుతుంది. ఎట్లా ఉందంటే మన ఇంట్లో రోల్ ఇచ్చినట్టు మరి ఆ బీఆర్ షెట్టి అనే మహానుభావుడు జయదాస్ గారి పాటకు చెల్లించి అప్పటికప్పుడు రోల్స్ రాయిస్ కార్ని గిఫ్ట్గా ఇచ్చారంటే ఆ జీవితంలో అనుకోని సంఘటనలు. అసలు ఎక్స్పెక్ట్ చేయం కదా, ఏదో దుబాయ్ పోయినాం, ప్రోగ్రామ్ చేసుకున్నాం, వచ్చేసాము, మళ్ళీ ఈవెంట్ మేనేజర్ డబ్బులు ఇస్తా అన్నట్టుగా ఉండే జీవితంలో ఊహించారు. ఎన్నో షోస్ చేస్తుంటారు ఆయన జీవితంలో, అది మరుపురాని షోగా మిగిలిపోయింది మరుపురాని. మీరు చెప్తుంటే ఓకే, అంతవరకు సంతోషం. ప్రతి మనిషి జీవితంలో విషాదాలు ఉంటాయి. చిన్నప్పుడు ఆయన విషాదము, ఆయన ఆర్థిక నష్టాలు, కష్టాలు అన్నీ పడ్డారు. మరి అంత ఫేమ్లోకి వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు కొన్ని అనుకోని సందర్భాల్లో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. తెలియకుండా వివాదాలు వస్తాయి. తెలియకుండా అటువంటి సంఘటన గుర్తు చేయండి. ఖచ్చితంగా 2 అక్టోబర్ గాంధీ జయంతి 2014 సంవత్సరంలో ఏదో ప్రోగ్రామ్కి ఈయన పిలవడం గెస్ట్గా, ఈయన మాట్లాడుతూ సంప్రదాయ వేషధారణ అలాగే మోడర్న్ ఇది మాట్లాడుతూ స్త్రీల వేషధారణ కొద్దిగా సంప్రదాయపరంగా ఉండాలి, ఈ జీన్స్ ప్యాంట్లు ఇట్లాంటివి ఈ స్త్రీలు వేసుకోవడం అనేది మన సంప్రదాయానికి, భారతీయ సంప్రదాయానికి విరుద్ధం అన్న రీతిలో. అంటే అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేయకూడదు అనేది ఆయన ఉద్దేశం. దాన్ని ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు అది కొద్దిగా కాంట్రవర్సీ అవ్వడం, సోషల్ మీడియాలో కొంత దాని మీద వాదోపాదాలు జరగడం, ఇవన్నీ ఆయన జీవితంలో చిన్న, అంటే చంద్రుడికి కూడా ఒక మచ్చ ఉండాలి కాబట్టి, చంద్రుడికి అంతలా మహానుభావుడి జీవితంలో కూడా ఆయన మంచిగానే చెప్పారు, తీసుకునేవాళ్ళు మంచిగానే కూడా వేషధారణ, భారతీయ స్త్రీల వేషధారణ గురించి ఆయన మంచిగానే చెప్పారు. కానీ అనుకోకుండా అది మిస్ఫైర్ అయ్యి కొద్దిగా కాంట్రవర్సీ అవడము, వివాదం ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా వచ్చేసింది. ఇలా ఇందాక చెప్పుకున్నట్టుగా అదొక ఇన్సిడెంట్ 2014లో జరిగింది. చిన్నప్పుడు ఆయన ఎదుర్కొన్న కులవివక్ష స్కూల్ డేస్లో. అలాగే ఇంకొక విచిత్రమైన పరిస్థితి అయింది. క్రిస్టియన్గా పుట్టి హిందూ దేవతల పాటలు పాడుతున్నారని లోకల్ చర్చ్ వాళ్ళు ఈయన్ని మతం నుంచి వెలేయడం ఒక ఇన్సిడెంట్ అయితే, కేరళ చర్చ్ వాళ్ళు చర్చ్ బాగా స్ట్రాంగ్. సో ఈయన సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాయి, దానికి చెప్పుకున్నట్టుగా లాటిన్ క్యాథలిక్ క్రిస్టియన్గా పుట్టడం, వాళ్ళు ఇంత సంప్రదాయ కుటుంబంలో పుట్టి ఈయన హిందూ దేవతల పాటలు పాడుతున్నారు, వాళ్ళు రిజెక్ట్ చేశారు మతంలోంచి. అట్ ది సేమ్ టైమ్ గురువాయూర్ టెంపుల్కి పోతే ఈయన క్రిస్టియన్ అని చెప్పి గురువాయూర్ టెంపుల్ వాళ్ళు అడ్మిషన్ ఇవ్వలేదు. అంటే ఒక జీవితంలో చూడండి ఎంత బాధాకరమైన సంఘటనలు ఆయన ఎదుర్కొన్నారని దానికి, అటు పుట్టిన మతం వాళ్ళు వెళ్ళేశారు, ఇటు పరమతం వాళ్ళు కూడా నువ్వు ఆ మతం వాళ్ళు అని చెప్పి
రానిలేదు. గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ రెండు ఒకటి ఆయన జీవితంలో. ఫైనల్గా రియలైజ్ అయ్యి చర్చ్ వాళ్ళు మళ్ళీ ఆయన వెనక్కి తీసుకోవడము, అలాగే అయ్యప్ప టెంపుల్కి ఈయన్ని పంపడము మనకు తెలిసిందే. ఆయన క్లోజింగ్ పౌర్ణింపు సేవ మనకు పౌర్ణింపు సేవ నాకు గుర్తొచ్చింది. అయ్యప్ప స్వామి టెంపుల్ కేరళలో శబరిమలలో, శబరిమలలో ఆ పౌర్ణింపు సేవలో మన అయ్యప్ప స్వామిని పౌర్ణింపు సేవలో ఒక పాట ఉంది హరివరాసనం అని, ఆ పాట ఆయన పాడాడు. ఆ పాటతోనే కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన పాట వినిపించి దేవుణ్ణి పౌర్ణింపు చేస్తారు, అది సబ్జెక్ట్, అది వాళ్ళ సాంప్రదాయం. ఆ మధ్య ఒక కొత్త ఈవో వచ్చాడు దానికి. ఆయన వచ్చి ఈ పాట ఆయన జోసిదాస్ గారు సరిగ్గా పాడలేదు, ఆ పదం సరిగ్గా అనలేదు, ఇది అనలేదు. జోసిదాస్ గారు పాడిన పాటలోనే తప్పలేదు. ఆయన ఒక ఈవోలో చైర్మన్ ఎవరు ఆయన, ఆయన కామెంట్ చేశారు. అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న పాట, పాటని ఆయన మధ్యలో వచ్చి కామెంట్ చేయడం. అది తర్వాత ఆయనే కొంత రియలైజ్ అయ్యి మళ్ళీ ఈ పాటను జోసిదాస్ గారు చాతే ఆ పాటని ఆ పదాన్ని కరెక్ట్ చేసి పూర్తిస్థాయిని మళ్ళీ పాడిస్తాము అని చెప్పి మళ్ళీ ఆ మాట అనడం జరిగింది. మరి ఆ విధంగా ఆయనకి ఆయనలో కూడా మీరు ఎంత అన్నట్టుగా ఆయన పాడిన పాటను కూడా ఎవరో ఒక అనామకుడు అనాలి, ఆయన సంగీత గురువు కాదు అది కాదు అటువంటి ఆయన అనడం అనిపించుకోవడం కూడా మీరు అడిగిన వరకు అది బ్యాడ్ సంఘటన కూడా అనాలి, ఎందుకంటే అంత పెద్ద చంద్రుడు లాంటి మీద ఒక బురద చల్లడానికి అదొక ఉదాహరణ. ఆయన జీవితం ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మేము ఇందాక చెప్పుకున్నట్టుగా మనం ఈనాటి యువత బాల్యం నుంచి కూడా మన తల్లిదండ్రులు నిజంగా జయసుదాస్ గారి చరిత్రను కానీ పిల్లలకు కానీ గ్రాడ్యువల్గా చెప్తూ వస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఒక ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఈరోజు బాల్యం ముందుకు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాటని మన ఇందుశేఖర్ గారు ఒక్కసారి వినిపించండి. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఈ పాట ఎంత ఫేమ్ అయిందో మనందరికీ తెలుసు. సినిమా పాట కాదు, సినిమా పాట ఫేమ్ అంటే అది ఓకే. ఈ పాట వినగానే అది కూడా సినిమా పాట ఏమో తెలియని వాళ్ళు అది ఒక భక్తి గీతం అనుకుంటారు. కానీ అయ్యప్ప స్వామి శబరిమలలో ఆయన పౌర్ణమి సేవకి ఈ పాట పాడేవాడు అన్నమాట. కట్ చేస్తే ఆయన 50 ఏళ్లలో 80,000 పాటలు పాడారు. 50 సంవత్సరాలు ఆయన జీవితంలో 50 ఏళ్లలో 80,000 పాటలు పాడారు. అందుకు 2011లో సిఎన్ఎన్ ఐబిఎన్ అనే వాళ్ళు అత్యుత్తమ సాధన పురస్కారం అనే అవార్డు ఇవ్వడం జరిగింది. గొప్ప అవార్డు అది, అందరికీ రాదు అవకాశం, మహానుభావుడు అదొక అవార్డు. తర్వాత ఆయన్ని గానగంధర్వుడు కూడా అని మన ప్రజలు ఇచ్చిన బిరుదు. గానగంధర్వన్ గంధర్వన్ ప్రజాబాహుళ్యం నుంచి ఆయనకి నిజంగానే గానగంధర్వుడు, దాంట్లో డౌట్ లేదు. మరి చాలా చక్కగా మనం ఆయన గురించి ఈరోజు ఆయన జన్మదినం కేజే యేసుదాస్ గారి జన్మదినం గురించి 83వ జన్మదినం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ ఎపిసోడ్ ఎండ్లో మనం మోహన్ బాబు గారికి ఎక్కువ పాటలు ఉన్నాయి. జయసాస్ గారు సూపర్ హిట్, మోహన్ బాబు లైఫ్లోనే సూపర్ హిట్ రజనీకాంత్ మరి ఈయన మోహన్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం పెదరాయుడు, అది సూపర్ డూపర్ హిట్ సినిమా. అందులో సూపర్ హిట్ పాట ఆ పాట ఒకసారి. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా పేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే కరిగే వేడుక కళ్ళార చూడవమ్మా. ఈ సినిమా తమిళ మాతృక పెదరాయుడు, తమిళ మాతృక నుంచి చేసిన సినిమా పెదరాయుడు. అదేవిధంగా ఆ సినిమాలో
మన జయసుదాస్ గారు పాడారు. ఆ తర్వాత మలయాళం నుంచి ఇంకో మంచి హిట్ సినిమా మోహన్ బాబు గారిది, మోహన్ బాబు శ్రీకాంత్, వాళ్ళిద్దరు కలిసి ఒక ఎంటర్టైన్మెంట్ పిక్చర్ అది, తప్పు చేసి పప్పుకూడు. ఎస్ ఎస్, తప్పు చేసి పప్పుకూడు. అవునవును, అందులో ఒక కృష్ణుడి పాట అందులో మంచి, అది కూడా జయసుదాస్ గారు మంచి అది గ్రూప్ సాంగ్ లాగా సరదాగా ఉంటుంది. కృష్ణాష్టమి ఎప్పుడు చేస్తుంటారు ఎక్కువ పాట, ఆ పాట ఒకసారి చక్కటి పాట ఇది కూడా. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి వెయ్యాలి అల్లి బిల్లి కొట్టే అల్లరి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి, అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొట్టే అల్లరి. వావ్, సూపర్. ఏది ఏమైనా కూడా ఈరోజు కేజే జయసుదాస్ గారి 83వ పుట్టినరోజుని మీ యొక్క మాటలతో, మీ పాటలతో సుసంపన్నం చేసుకున్నాం. ఆ మహానుభావుడి పాటలు పాడించినందుకు ఏసీఎన్ వాళ్ళకు, మురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో గాన గంధర్వన్, అలాగే కేరళైట్స్ ముందుగా పిలుచుకునే దాసెట్టన్, ఇటువంటి రెండు ప్రజాబాహుళ్యం బిరుదులు గానగంధర్వను, దాసెట్టను వాళ్ళు ముందుగా పిలుచుకుంటారు. మరి అటువంటి గానగంధర్వుని నా మాట ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేసే అవకాశం కల్పించిన యాక్ట్ మేనేజ్మెంట్ వారికి, సింగంశెట్టి మురళి గారికి, అలాగే క్రూ మెంబర్స్, కెమెరామెన్ అందరికీ మనందరి తరఫున మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇదండి ఈనాటి ప్రముఖ గాయకులు కేజే జయసుదాసు గారి జన్మదిన వేడుక ప్రత్యేక కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మన జయసుదాస్ గారి గురించి మాటలు, పాటలు, వారి జీవిత విశేషాలని తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగంశెట్టి మురళి మోహన్ రావు. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.